फिजिक्स पवर चैनल को स्वागतम। ई वीडियो द्वारा इंटरमीडिएट स्टेट बोर्ड फिजिक्स फर्स्ट ईयर सिलेबस लो करोना पैंडमिक सिचुएशन वల్ల 30% सिलेबस रिड्यूस చేయడం జరిగింది। लेसन वाइज గా డిలేటెడ్ టాపిక్స్ ని క్లియర్ గా వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। మనకి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సిలబస్ లో 14 లెసన్స్ ఉన్నాయి। ఈ 14 లెసన్స్ లో ప్రతి లెసన్ నుంచి 30% సిలబస్ ని రిడ్యూస్ చేయలేదు। 14 లెసన్స్ లో 7 లెసన్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ 7 లెసన్స్ లో కొన్ని టాపిక్స్ ని రిడ్యూస్ చేయడం జరిగింది। అవి ఏంటి అనేది లెసన్ వైస్ గా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం। ఫస్ట్ చాప్టర్ 1 ఫిజికల్ వరల్డ్। ఈ ఫిజికల్ వరల్డ్ లెసన్ యాజ్ ఇట్ ఇస్ గా అలాగ ఉంచారు। వాటి నుంచి ఎటువంటి రిడక్షన్ అనేది లేదు। సో అన్ని టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్ డిలీట్ చేయలేదు। సేమ్ అలాగే సెకండ్ లెసన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్। ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్। మొత్తం టోటల్ ఫిజిక్స్ +1 +2 రెండు సిలబస్ రెండిటికి కూడా, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈ రెండు సంవత్సరాలకి కూడా బేసిక్ డీటెయిల్స్ ఉండే లెసన్ కాబట్టి ఈ లెసన్ నుంచి ఏ టాపిక్ని డిలీట్ చేయలేదు। యాజ్ యూజువల్గా లెసన్ ఉంచారు। నెక్స్ట్ చాప్టర్ 3 మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్। సో ఈ లెసన్ నుంచి రిమూవ్ చేసిన టాపిక్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్। సో రిలేటివ్ వెలాసిటీ తర్వాత, సో ఈ రిలేటివ్ వెలాసిటీని స్టడీ చేయడానికి ఒక కాన్సెప్ట్గా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అని ఉంది, ఆ టాపిక్ని రిమూవ్ చేయడం జరిగింది। సో ఇక్కడ టోటల్ లెసన్లోని అన్ని టాపిక్స్ని నేను క్లియర్గా చదవడం లేదు। సో బ్రీఫ్గా ఏ టాపిక్ రిమూవ్ చేశారన్న పాయింట్ని నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్దామని, సో వీలైనంత షార్ట్ టైంలో టోటల్ వీడియోని కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి నేను ఈ టాపిక్స్ని రీడ్ చేయట్లేదు। చాప్టర్ 4 మోషన్ ఇన్ ఏ ప్లేన్। సో ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి ఏ టాపిక్ని రిడ్యూస్ చేయలేదు। 100% ఈ లెసన్ యాజ్ యూజువల్గా ఉంది। నథింగ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ చాప్టర్। చాప్టర్ 5 లాస్ ఆఫ్ మోషన్। సో ఈ లాస్ ఆఫ్ మోషన్ నుంచి బేసిక్ డీటెయిల్స్, మనకి లోవర్ క్లాసెస్లో నేర్చుకున్న బేసిక్ డీటెయిల్స్ని రిమూవ్ చేశారు। హెవీ హార్డ్ టాపిక్స్ని అయితే రిమూవ్ చేయలేదు। సో రిమూవ్డ్ టాపిక్స్ కనుక చూస్తే లా ఆఫ్ ఇనర్షియా, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, నెక్స్ట్ మొమెంటం బేస్డ్ కాన్సెప్ట్ ఇంపల్స్ అండ్ న్యూటన్స్ థర్డ్ లా। సింపుల్గా చెప్పాలంటే సో న్యూటన్ లాస్ 3 లాస్ని ఇంక్లూడింగ్ ఇంపల్స్ రిమూవ్ చేశారు। నెక్స్ట్ చాప్టర్ 6 వర్క్ ఎనర్జీ అండ్ పవర్। ఈ లెసన్ నుంచి ఏ టాపిక్ని రిమూవ్ చేయలేదు। సో 100% లెసన్ యాజ్ యూజువల్గా సిలబస్లో ఉంది। నథింగ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్। నెక్స్ట్ చాప్టర్ 7 సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేటరీ మోషన్। సో ఈ లెసన్ నుంచి సో కొంచెం కాంప్లికేటెడ్ థియరమ్స్ రెండు ఉన్నాయి। సో అవి పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం, ప్యారలల్ యాక్సిస్ థియరం। సో ఈ రెండు థియరమ్స్ యొక్క డీటెయిల్స్ని రిమూవ్ చేశారు। సో రిమైనింగ్ టాపిక్స్ యాజ్ యూజువల్గా అలాగే ఉన్నాయి। సో థియరమ్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ parallel axis theorem, actually ఇది ఇంపార్టెంట్ ఎస్ఏ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి న్యూమరికల్స్ కవరేజ్ అనేది ఎక్కువ ఉండే టాపిక్ ని రిమూవ్ చేశారు। నెక్స్ట్ చాప్టర్ 8। సో ఈ చాప్టర్ 8ని కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచారు। సో 100% టాపిక్స్ అన్ని కూడా, ఇంక్లూడింగ్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ డాంప్డ్ హార్మోనిక్ మోషన్, అవి కూడా సిలబస్లో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నవి। సో నథింగ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ చాప్టర్। నెక్స్ట్ చాప్టర్ 9 ఈ చాప్టర్ 9 గ్రావిటేషన్ నుంచి స్మాల్ కాన్సెప్ట్ని రిమూవ్ చేశారు, అది కెప్లర్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్। సో మేబీ 9th క్లాస్లో ఆల్రెడీ మీకు సిలబస్లో కవర్ అయి ఉండడం వల్ల ఈ టాపిక్ని రిమూవ్ చేసి ఉండొచ్చు। సో ఈ ఒక టాపిక్ని రిమూవ్ చేయడం వల్ల మనకు పెద్ద అడ్వాంటేజ్ అయితే లేదు। నెక్స్ట్ చాప్టర్ 10 మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్। సో ఈ లెసన్ నుంచి రిడ్యూస్ చేసిన టాపిక్స్ ఏంటంటే సో పాయిసన్ రేషియో, ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ సాలిడ్, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఏ స్ట్రెచ్డ్ వైర్। సో ఇది ఆల్మోస్ట్ ఎస్ఏ బేస్డ్ టాపిక్ని రిమూవ్ చేశారు। సో రిమైనింగ్ ఆల్ టాపిక్స్ అనేవి స్మాల్ టాపిక్స్ ఇవన్నీ। సో ఈ టాపిక్ని రిమూవ్ చేయడంతో ఈ లెసన్ అనేది వెరీ డెడ్ ఈజీ లెసన్ అవుతుంది। చాప్టర్ 11 మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్। సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెసన్। సో 100% ఈ లెసన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంచడం జరిగింది। nothing is removed from this chapter. Next, chapter 12, thermal properties of matter. So ee lesson nunchi remove chesin topics entante heat transfer by conduction, convection and radiation. Just oka theoretical concept ni maatrame remove chesaru. So heat transfer anna oka topic ni remaining as it is ga alaga unnai syllabus lo. Chapter 13 thermodynamics nunchi remove chesina topics heat engine, refrigerator and heat pumps. Only ఈ టాపిక్ మాత్రమే రిమూవ్ చేయడం జరిగింది. సో క్లియర్ గా ఈ 3 టాపిక్స్ మెన్షన్ చేశారు కాబట్టి సో రిమైనింగ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇంక్లూడింగ్ కార్నాట్ ఇంజన్, కార్నాట్ థీరం యాజ్ యూజువల్ గా సిలబస్ లోనే ఉన్నట్టు. సో ఓన్లీ జస్ట్ నామ మాత్రంగా ఈ పాయింట్స్ ని జస్ట్ ఈ 3 రిమూవ్ చేసినట్టు. సో వీటిని రిమూవ్ చేయడం ద్వారా 30% సిలబస్ రిమూవ్ చేసినట్టు నాకైతే అనిపించడం లేదు. సో బట్ సమ్వట్ ఈ బేసిక్ ఇంట్రడక్షన్ ని మిస్ చేసినట్టు. Next, chapter 14, kinetic theory. So ee lesson as it is ga uncharu, nothing is removed from this chapter. So ivi remove chesina topics details lesson wise ga. So only just 7 lesson lo konni parts maatrame remove chesaru. So exact ga compare chesthe 30% aithe kaadu. So somewhat basic details lower classes lo meer nerchukunna details maatrame remove chesinattuga naaku అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ అనండి.